మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పట్టణంలో పలు పార్టీల నుండి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. వార్డు సభ్యుడితో పాటు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకడోతు వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 మందితో పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రతి నెల టెన్షన్ గా వాళ్ళకి డబ్బులు వస్తాయి అభివృద్ధి చేయడానికి, పల్లె ప్రగతిలో భాగంగా అటు పోతే చాలా టైం, కానీ అప్పుడు లేదు. అందుకోసం మున్సిపాలిటీ అయితే ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తుంది, అభివృద్ధి చేసుకోవచ్చు. మరి కూడా వీళ్ళందరికీ కూడా మీరు కావాలనే దానికి మీరందరూ ప్రజల దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేసి ఇవ్వండి, చేయిస్తున్నాం. 5000 సంతకాలు చేయించుకొచ్చారు, పోయి ఇచ్చినాం, చేయించడం మున్సిపాలిటీ వెంటనే నెల 2 నెలలకు 20 కోట్లు డోర్నకల్ 20 కోట్లు మరిపడం చేస్తాం. మన దరిద్రం ఏంటంటే ఆ రోజు కాగానే కాంట్రాక్ట్ పని మొదలుపెట్టి చేసి ఉంటే చిన్న మోడర్న్ మార్కెట్ కూడా అవుతా. మీ సహకారం ఉంటేనే, మీ సహకారం ఏంటంటే అక్కడ అంబేద్కర్ భవన్ డిస్టర్బ్ కావడం, అది పోవడం వలన బ్రహ్మాండమైన మోడర్న్ ఎంపీపీ బాలునాయక్ గారికి మరియు కౌన్సిలర్ అందరికీ మరియు టౌన్ అధ్యక్షులు మరి విద్యాసాగర్ గారికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నా నమస్సమాంజనలు. ఎక్కడైనా ఒక అభివృద్ధి జరుగుతుందని అంటే ఆటోమేటిక్గా మన యొక్క ప్రయాణం అటే ఉంటుంది. మన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు ఇన్ని టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి హయాంలోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, కాబట్టే వారికే మన యొక్క ఓటు అని అందరూ తల వంచి శిరస్సు వంచి వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వారితో మనం సేవ చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నందుకు గాను తెలంగాణ ప్రజలందరి తరఫు నుంచి, డోర్నకల్ ప్రజలందరి తరఫు నుంచి కూడా మా యొక్క ధన్యవాదాలు.